నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర మొత్తానికి అందరూ ఊహించినట్లే జరిగింది అదేంటంటే తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయింది అంటే ఒక రకంగా భారతీయ జనసేన పార్టీ అనుకోవాలి ఎప్పటినుంచో టాక్స్ దాని గురించి బాగా వినిపిస్తున్నాయి రెండు పార్టీలు కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తాయి జనసేన ముప్పై ఐదు సీట్ల వరకు అడుగుతున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఇలాంటి నేపథ్యంలో టాక్స్ జరిగాయి కొంత పెండింగ్ అయింది తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటలీ పర్యటనకు వెళ్ళటం మళ్ళీ రావటం ఆయనతో కాంటాక్ట్ అవటం దాదాపుగా మొత్తంగా పదకొండు స్థానాలు ఇవ్వటానికి భారతీయ జనతా పార్టీ ఓకే చెప్పింది అంటే కొన్ని అడిగిన చోట్ల కాకుండా ఎందుకంటే తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీని అంటు పెట్టుకొని పార్టీ పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఎప్పటి నుంచో ఉన్నవారికి న్యాయం చేయాలి అని పవన్ కళ్యాణ్కు చెప్పడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఆ పదకొండు స్థానాలు కూడా కూకట్పల్లి షేర్లింగంపల్లి మల్కాజిగిరి నాంపల్లి తాండూరు కోదాడ నాగర్ కర్నూల్ ఖమ్మం వైరా కొత్తగూడెం అశ్వరాపేట ఈ స్థానాలు ఇవ్వటానికి బీజేపీ ఓకే చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది ఒక అంటే అఫీషియల్గా క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది సాధారణంగా మామూలుగా అయితే ఎల్బీ నగర్ కూడా జనసేన అడిగింది అలాగే వరంగల్ పాలకుర్తి కరీంనగర్ నల్గొండ కొన్ని హుజూర్ నగర్ కొన్ని సీట్లు వారు ఆశించారు అంటే పదకొండు వాళ్ళు అడిగింది ముప్పై ముప్పై ఐదు మధ్యలో జనసేన ఫస్ట్ నుంచి అడుగుతుంది కానీ పదకొండు స్థానాలకే పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ ఇలాంటి నేపథ్యంలో ఒక పక్కన కాంగ్రెస్ బలంగా ఉంది బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అంతా వ్యూహంతో ముందుకు వెళ్తుంది దానికి సంబంధించి ఆ పార్టీలోంచి కీలకమైనటువంటి నేతలు బయటకు వచ్చారు అలాగే కాంగ్రెస్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయారు అది వేరే విషయం కానీ ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ అంత బలంగా ఉంది ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన చేసిందో దాన్ని అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అలాగే క్యాడర్ని కాపాడుకుంటూ అసంతృప్తుల్ని బుజ్జగిస్తూ ఒక రకంగా సక్సెస్ సాధించారనే చెప్పాలి రేవంత్ రెడ్డి ఇలాంటి సందర్భంలో బీజేపీ జనసేన పొత్తు వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ఒక ప్రశ్నగా మారింది నాకు తెలిసినంతవరకు అయితే భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు వల్ల బీఆర్ఎస్కు నష్టం లేదు ఇటు కాంగ్రెస్కు నష్టం ఉండదు ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రమే గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయో మనందరికీ తెలుసు ఇప్పుడు కూడా అవి పెరగచ్చు డబల్ డిజిట్కి జనసేన పదకొండు అంటే అధికారం దిశగా అయితే రెండు పార్టీలు కలిసి పనిచేయవు కాకపోతే అనేది చీలిక అనేది మాత్రం తెస్తారు ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్ల అలాగే వైఎస్ఆర్టీపీ షర్మిలా కూడా చెప్పేశారు ఆల్రెడీ ఆవిడ మనసులో మాట కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం ముందుగా నూట పంతొమ్మిది స్థానాలు పోటీ చేస్తా ఉన్నారు అది పెద్ద గందరగోళమైంది అయోమయం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు అంత కీలకంగా మారింది ఈ పరిణామాలు ఒక పక్కనేమో బీఆర్ఎస్ దీన్నే అస్త్రంగా చేసుకొని తెలంగాణ ద్రోహులతో మీరు పనిచేస్తారా అని చెప్పి కాంగ్రెస్ నాయకులను కూడా కడిగి పారేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ జనసేనకు ఏమాత్రం అధికారం అప్పచెప్తారా అనేది ఇక్కడ ప్రశ్న ఖచ్చితంగా అయితే రావు రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళిన దాదాపు ఒక ఇరవై స్థానాలకు మించి అయితే అనేది అక్కడ నడుస్తున్నటువంటి టాక్ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్తున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అంతంత మాత్రమే అక్కడ ఎన్ని ఎంతమంది వచ్చినా లేకపోతే కేడర్ని మార్చినా అధ్యక్షులను మార్చినా పవన్ కళ్యాణ్ లాంటి పెద్దోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే అక్కడ ఆదరణ అయితే ఉండదు అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది అక్కడ ప్రజల నాడి ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది ఇప్పటికే వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచించిన ఆలోచించే క్రమంలో కాంగ్రెస్ వారి మధ్య సయోధ్య కుదరలేదు ఇంకా టాక్స్ నడుస్తున్నాయి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అది పక్కన పెడదాం కాసేపు కానీ ఇక్కడ మాత్రం భారతీయ జన బీజేపీ జనసేన వల్ల ఎవరికీ నష్టం ఉండదు వారు అధికారాన్ని కైవసం చేసుకోవడం కూడా జరగదు అనేది బాగా వినిపిస్తున్నటువంటి మాట